కూటమి మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. నమస్తే, నేను కేశ, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకొక మెరుపు, రోజుకొక విరుపు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి అభ్యర్థుల్ని బరిలో నిలపకూడదని కూటమి నిర్ణయం తీసుకుంటే, మరోవైపు కార్పొరేషన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు తెలుగుదేశం వైపు మరలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేటర్లందరూ కూడా వైసీపీకి షాక్ ఇచ్చారు. 50 మంది సభ్యులు ఉన్నటువంటి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో 17 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒంగోలులో మొదటిసారి కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కూడా వైసీపీకే దక్కాయి. అలానే వైసీపీదే ఆధిపత్యం కనిపించింది. అయితే అనూహ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలు, రాజకీయంగా వస్తున్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఒంగోలు అభివృద్ధి చెందాలంటే కూటమితో కలవాల్సిందే అనేటువంటి నిర్ణయం వైసీపీ నేతలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే క్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో 17 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఒకసారి పరిశీలిద్దాం, అసలు ఒంగోలులో ఎటువంటి నంబర్స్ ఉన్నాయి, ఈ నంబర్ గేమ్ ఏ విధంగా మారబోతుంది అనేటువంటి అంశాన్ని చూద్దాం. మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో 2021లో ఎలక్షన్స్ జరిగాయి. 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 41 మంది కార్పొరేటర్లని గెలిపించుకుంది. అలానే మరొక 2 ఇండిపెండెంట్లు కూడా ప్రభుత్వానికి మద్దతు పలికినటువంటి పరిస్థితి. అపోజిషన్ పరిస్థితి చూస్తే తెలుగుదేశం పార్టీ కేవలం 6 స్థానాలు దక్కించుకుంది, జనసేన పార్టీ మరొక స్థానం, అంటే 7 స్థానాలతో అపోజిషన్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా రాష్ట్రంలో అధికారం మారడం, కూటమి అధికారంలోకి రావడంతో ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్లందరూ కూడా గేర్ మార్చారు. 17 మంది కార్పొరేటర్లు ఒకేసారి టీడీపీలోకి జంప్ కొట్టారు. అలానే నగరానికి సంబంధించిన మేయర్ గంగాడ సుజాత, అలానే డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, అంటే వేమూరి సూర్యనారాయణ అంటారు, ఆయన కూడా వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే 17 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సో ఆల్రెడీ ఉన్నటువంటి 7 ప్లస్ ఇండిపెండెంట్ల సపోర్టుతో దాదాపుగా 26 మంది సీట్లు, అంటే మెజారిటీ వచ్చింది. ఒంగోలు మేయర్ పీఠం కూడా టీడీపీకే దక్కినట్టుగా చూడాలి, అంటే కూటమి అధికారంలోకి వచ్చినట్టుగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనూహ్యంగా అంటే విశాఖపట్నానికి సంబంధించి స్థానిక ఎన్నికల విషయంలో స్టాండింగ్ కౌన్సిల్లో జరిగిన రాజకీయం వేరు, స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి రాజకీయం వేరు. హుందా రాజకీయాలు చేద్దామంటూ చంద్రబాబు నాయుడు ఒక పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ అభ్యర్థిని కూడా పెట్టకూడదు అనేటువంటి కన్క్లూజన్ని కూటమి నేతలు తీసుకున్నారు. అయితే కార్పొరేషన్ల విషయంలో మాత్రం స్థానిక ఎన్నికలు ఏకపక్షంగా జరిగినాయి. గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్లు కూడా, విపక్షాలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లు కూడా ఫోర్జరీ సంతకాల ద్వారా ఉపసంహరించిన పరిస్థితి ఉంది. అలానే నామినేషన్లు వేసిన వారిని బెదిరించిన పరిస్థితి ఉంది. ఆ వాతావరణంలోనే 90-95% గెలుపులు నమోదు చేసుకుంది వైసీపీ అనేటువంటి ఆరోపణలు కూటమి నాయకులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమైనటువంటి కార్పొరేషన్లో బలాలు పూర్తిగా 80% వైసీపీకి అనుకూలంగా ఉన్న చోట్ల కూడా ఇటువంటి అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఒంగోలులో జరిగినటువంటి పరిణామం ఖచ్చితంగా వైసీపీకి షాక్ ఇచ్చేటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రీకౌంటింగ్ ప్రయత్నాలు ఒంగోలు నుంచే జరుగుతున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గంలో కొన్ని సెలెక్టెడ్ ఈవీఎంలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం మిషన్ని మరొకసారి లెక్కించాలనేటువంటి ప్రతిపాదన చేసిన నేపథ్యంలో దానికి ఈసీ ఆమోదం తెలిపింది. సో ఇది ఏ విధంగా మారబోతుంది అనేటువంటి అంచనాలు అందరి దృష్టిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం ఇప్పుడు రసకందాయంలో పడినట్టుగానే చూడాల్సి ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఎదురు దెబ్బగా చూడాలి. ఇక మిగతా మున్సిపల్ కార్పొరేషన్లో ఏ విధమైనటువంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.